హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు నేను మీ అందరికి ఎగ్ బాయిలర్ మినీ గ్యాడ్జెట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో ఎందుకు అబ్బా చూస్తున్నాం వేస్ట్ అనిపిస్తే వాళ్ళు తప్పకుండా అవాయిడ్ చేయొచ్చండి ఈ వీడియోని. ఓకే అండి, ఈ ఎగ్ బాయిలర్ని నేను ఒక ఆన్లైన్లో చూశాను, ఇది చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను. మా పిల్లలకి ఏదైతే ఇది ఒక బొమ్మలాగా అనుకున్నారండి, దీన్ని చూస్తే ఒక టాయ్ అనుకున్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఓకే అండి, ఎగ్ బాయిలర్ అనేది మనం ఎలా యూస్ చేసుకోవాలి, లోపల ఏమేమి టూల్స్ కిట్స్ వీటికి ఇచ్చారో, ఎలా యూస్ చేయాలి, మనం ఎగ్స్ బాయిల్ చేస్తే మంచిగా కుక్ అవుతుందా లేదా అనేసి ఈ వీడియో నేను తీయడం జరిగిందండి. ఈ వీడియో మీ అందరికి తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మా పిల్లలు ఒక చిన్న టాయ్ లెక్క అనుకున్నారండి, దీన్ని చూడంగానే ఓపెన్ చేయగిన బాక్స్. ఓకే, దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఎంఆర్పి 1800 అని ఇచ్చాడు. దీని కాస్ట్ అంత లేదండి, నేను ఆఫర్ ఉన్నప్పుడు ఒక 600-700 లో తీసుకున్నట్టున్నాను. ఒక్కొక్కసారి ఆఫర్స్ మంచిగా పెడుతుంటాడు, అలాంటప్పుడు మనం చూసుకుని ఆఫర్స్ టైంలో తీసుకోవచ్చు. మనకి బ్రాండ్లో కంపెనీ కాబట్టి ఇంత కాస్ట్ పడింది. లోకల్ బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి, అవి ఒక 300-400 వచ్చేస్తున్నాయండి. ఏంటంటే కంపెనీ తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తుందని నేను కంపెనీ తీసుకున్నాను. మన చాయిస్ అండి, దీనికి ఇంత కాస్ట్ వేస్ట్ అనుకున్నప్పుడు మనకి లోకల్ బ్రాండ్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఆన్లైన్లో మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే అండి, దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎగ్ కెంట్ ఎగ్ బాయిలర్ అండి, దాని ప్యాకింగ్ బాక్స్ అనమాట ఇది. దీనికి ఆటోమేటిక్గా షట్ డౌన్ చేసుకో అవుతుంది అనమాట, స్విచ్ ఆన్ చేస్తే. మనం రైస్ కుక్కర్ లాగా స్టెయిన్లెస్ స్టీల్ కింద ఇచ్చాడు. 7 eggs మనం బాయిల్ చేసుకోవచ్చు ఈజీగా దీంట్లో. దీంట్లో హార్డ్ మీడియం అనేది మనం వాటర్ పోసిన దాన్ని బట్టి ఎగ్స్ అనేది బాయిల్ అవుతుంది. చూడండి, వాళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి step 1, step 2, step 3, step 4 మనం ఎలా యూస్ చేసుకోవాలి ఇదని. కిందవి కూడా ప్రోడక్ట్స్ మనకి ఇచ్చారు, అలాగే మనకి వాళ్ళు బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అని బుక్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే మనం దీన్ని మనం చూసుకోవచ్చు. చూడండి, ఇలాగ మొత్తం మనకి వాళ్ళు మనకి ఇంటర్వ్యూ పేపర్స్లో ఇచ్చారనమాట. దీన్ని చూసి మనం ఎలా యూస్ చేసుకోవాలో మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చారండి, మనకి కరెంట్ కూడా ఎక్కువ కాలదండి, ఇది ఒక హాఫ్ యూనిట్ కాలుతుందంటే. ఇది మనకి వాటర్ కెపాసిటీ దాంట్లో పోసుకోవడం కోసం, ఎన్ని ఎంఎల్ కావాలో చూసి పోసుకోవడం కోసం ఇది కప్ ఇచ్చారనమాట. దీని కింద నీడిల్ కూడా ఉంటుంది ఎగ్ బాయిల్ అయిందా లేదా అని. దీనికి క్యాప్ అనమాట ఇది. ఎగ్స్ మనం బాయిల్ అయిన తర్వాత దీంట్లో తీసి పెట్టుకోవడం ఒక బౌల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇదనమాట అండి కెంట్ ఎగ్ బాయిలర్ అనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. మా పిల్లలు అయితే ఫస్ట్ చూడడానికి అయితే చాలా చిన్న బొమ్మలాగా ఉంటుంది. ఓకే అండి, ఎగ్స్ దీంట్లో మనం అరేంజ్ చేసేసుకున్నాం. వైర్ తీసుకునేసి ప్లగ్కి పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనం దీనికి వాటర్ హార్డ్ కావాలి, కుక్ కావాలి కాబట్టి హార్డ్కి వాటర్ చూడండి ఈ కప్ మైన మెజర్మెంట్ తీసుకొని పోసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాం కదండి, 7 eggs పడతాయి దీంట్లో. దీన్ని నీట్గా ఇలా సెట్ చేసుకుని ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేద్దాం. ఇక్కడ కింద బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ని మనం ప్రెస్ చేస్తే రెడ్ లైట్ వెలుగుతుంది అనమాట. కుకింగ్ అయిపోయిన తర్వాత ఇది దానికి ఆటోమేటిక్గా అదే ఆఫ్ అవుతుంది. ఇక నుంచి ఉడికేటప్పుడు స్టీమ్ అనేది వస్తుంది, దీన్ని మనం ఇంకా టచ్ చేయాల్సిన అవసరం లేదు. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇదే ఆఫ్ అవుతుంది. ఓకే, మనం అయిపోయిన తర్వాత దీన్ని ఎలా ఎగ్స్ బాయిల్ అయ్యాయో చూద్దామండి. చూడండి, బాయిల్ అయ్యేటప్పుడు స్టీమ్ అనేది ఇలా వస్తుంది. చూడండి, కుక్ అయ్యేటప్పుడు ఇక్కడ చేయి పెడితే మనకి చేయి కాల్చింది, అందుకని ఇక్కడ చేయి పెట్టద్దండి. మీకు జస్ట్ చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. చూడండి, వాటర్ అనేది లోపల అయిపోయింది, ఇంకిపోయింది కదా. ఆటోమేటిక్గా ఆ వాటర్ అయిపోయినమ్మటే ఇదే ఆటోమేటిక్గా బటన్ అనేది పైకి వచ్చేసి ఆఫ్ అయిపోతుంది. చూడండి, అయిపోయినమ్మటే ఆటోమేటిక్గా బటన్ అనేది పైకి వచ్చేసింది. దీన్ని మనం అలాగే మూత పెట్టేసి కొంచెంసేపు వదిలేయాలి, ఎందుకంటే ఆవిరి మీద కూడా కొంచెం ఉడుకు బాయిల్ అవుతుంది అనమాట ఎగ్స్. అందుకు కొంచెం అలాగ ఉంచేసి ఒక 10 minutes తర్వాత మనం వీటిని ఓపెన్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. ఓకే, అయిపోయాయి మ్యాక్సిమం, ఇవన్నీ ఉన్నాయి కదా. చూడండి, ఎగ్ ఉడికిందో లేదో మనకు తెలియడం కోసం ఎగ్ని ఇలా రొటేట్ చేస్తే, ఇలా స్పీడ్గా తిరిగితే మనకి ఎగ్ అనేది బాయిల్ అయినట్టు అనమాట. వీటిని మనం అన్నిటినీ ఇలా లైట్గా క్రష్ చేసేసి చలనీళ్ళలో వేసేసుకోవాలి. ఇవన్నీ అలాగే వేసుకోవాలి. చూడండి, దీంట్లో బాయిల్ చేసుకోవడం వల్ల మనకి ఏ ఎగ్ కూడా మనకి బ్రేక్ అయ్యి బయటికి రాలేదు. చూసారా, దీంట్లో అంత బాగా నీట్గా కుక్ అవుతాయి.
ఇలా మనం ఎందుకు పగలగొట్టి వేసుకోవాలంటున్నానంటే ఇలా వేసుకోవడం వల్ల చల్ల నీళ్ళలో వేయడం వల్ల మనకి ఈజీగా ఎగ్గుది తొక్క అనేది బాగా నీట్గా వస్తుంది. అందుకు ఇలా పగలు కొట్టేసి నేను ఇలా వేయమని చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ ఇలాగే వేసుకుందాం. ఇలా నీట్గా మనం తొక్కలన్నింటిని వేరు చేసేసుకొని చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది అండ్ మంచికి కూడా ఎగ్ అనేది వస్తుంది. ఇవన్నీ ఇలా మనం ఒక బౌల్లో పెట్టేసుకుందాం. చూడండి ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా వస్తుంది. చూడండి తొక్క ఇలా అనగానే వచ్చేస్తుంది. చూడండి ఎగ్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి కదా. చూడండి నేను మీకోసం ఇలా తుంచి చూపిస్తున్నాను. లోపల కూడా చూడండి మంచిగా బాయిల్ అయింది, ఎల్లో కూడా వైట్ కూడా మంచిగా ఉడికింది. దీంట్లో మనం వెజిటబుల్స్ కూడా కుక్ చేసుకోవచ్చు, పొటాటో, క్యారెట్, స్వీట్ కార్న్ ఇలాంటివి ఎనీ ఐటమ్ మనం దీంట్లో ఇలాగే వాటర్ పోసేసుకొని దీని మీద వెజిటబుల్స్ పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ సపోర్ట్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ టు ఆల్.